వైఎస్ఆర్ పెన్షన్ కానుక. ప్రమాణ స్వీకారం చేసిన నాడే గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చేసిన మొదటి నిర్ణయం అధ్యక్ష ద్వారా అంతకుముందు సుమారు 5 సంవత్సరాల పాటు 1000 రూపాయలుగా ఉన్న పెన్షన్ మొత్తాన్ని ఏకంగా ఒకటేసారి 2250 రూపాయలకు పెంచడం ద్వారా పెన్షన్దారులకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేటట్లు చేయడం. మేనిఫెస్టోలో చెప్పిన హామీకి అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కేటగిరీలోని 64,45,000 మంది పెన్షన్దారులకు జనవరి 1, 2023 నుండి ప్రభుత్వం వైఎస్ఆర్ పెన్షన్ కానుక నెలకు 2750 రూపాయలు పెంచింది. మేనిఫెస్టోలోని హామీ ఇచ్చిన విధంగా మున్ముందు ఈ పెన్షన్ను 3000 రూపాయలకు పెంచడానికి మేము కట్టుబడి ఉన్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక కోసం 21,434 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. అంతేనా అప్లాజు? 21,434 వైఎస్ఆర్ కాపునేస్తాం. మా ప్రభుత్వం ఇప్పటి వరకు కాపు, బలిజ, తెలగ మరియు ఒంటరి వర్గాలకు చెందిన 45 నుండి 65 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల ఆర్థిక అభ్యున్నతి కోసం వైఎస్ఆర్ కాపునేస్తాం పథకం కింద ఇప్పటి వరకు 1997 కోట్ల రూపాయలు సహాయం అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కూడా అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించబోతుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ కాపు నేస్తం కోసం 550 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ బీమా. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల్లో కుటుంబాన్ని పోషించే వ్యక్తికి సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం సంభవించినప్పుడు బీమా రక్షణను అందించడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు జూలై 1, 2021 వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన 1,21,00,000 మందికి ఈ పథకం కింద నమోదు చేసుకున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్ఆర్ బీమా కోసం 372 కోట్ల రూపాయలను కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం. ఆర్థికంగా వెనుకబడిన కులాలకు చెందిన మహిళలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను గుర్తించి వారి స్వయం ఉపాధి మార్గాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల మహిళలకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కోసం 610 కోట్ల రూపాయలు కేటాయింపును ప్రతిపాదిస్తున్నాం. వైఎస్ఆర్ నేతన్న నేస్తం. చేనేత వృత్తి అధ్యక్ష, ఇంతకుముందు ప్రశ్న కూడా పొద్దున వచ్చింది, ఆ ప్రశ్నకు ఒక రకంగా సమాధానం అధ్యక్ష. చేనేత వృత్తి ప్రపంచంలోని పురాతనమైన వృత్తుల్లో ఒకటి. మన రాష్ట్రంలోని నేత సంఘాలు శతాబ్దాలుగా తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రతికూల పరిస్థితుల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇక్కడి పొందూరు కద్దరు, పాపం గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఆనరబుల్ మెంబర్ ఈ క్వశ్చన్ రేజ్ చేసినారు అధ్యక్ష. ఆయన ఉండింటే బాగుండు. అంటే చేనేత వ్యవస్థకు ఈ ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుంది అనేది పాపం వినిందురు, అన్ఫార్చునేట్గా లేరు, పాపం లేరు. ఇక్కడ పొందూరు ఖద్దరు, ఉప్పాడ, ధర్మవరం పట్టు, మంగళగిరి కాటన్ మరియు శ్రీకాళహస్తి కలంకారీ నమూనాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. దీనిని గుర్తిస్తూ మా ప్రభుత్వం ప్రతి నేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తూ తద్వారా వారి జీవనోపాధికి భరోసాను కల్పిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వైఎస్ఆర్ నేతన్న నేసం కోసం 200 కోట్ల రూపాయల కేటాయింపును ప్రతిపాదిస్తున్నా. జగనన్న తోడు. ఈ పథకం కింద చిరు వ్యాపారులు, వీధి వ్యాపారులు, సాంప్రదాయ హస్తకళాకారులు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి బ్యాంకుల ద్వారా 0 వడ్డీకి సంవత్సరానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద 15,31,000 లబ్ధిదారులు ప్రయోజనాన్ని చేకూర్చడం గర్వించదగ్గ విషయం. ఈ పథకం కింద పంపిణీ చేసిన రుణం మొత్తం సుమారు 2,470 కోట్ల రూపాయలు. జగనన్న తోడు పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 35 కోట్ల రూపాయల కేటాయింపు నేను ప్రతిపాదిస్తున్నాను. జగనన్న చేదోడు. రజకులు, నాయి బ్రాహ్మణులు మరియు దర్జీలు సమాజానికి అపారమైన మరియు తిరుగులేని సేవలు అందిస్తున్నారు. అవ్యవస్థీకరమైన అధిక వడ్డీ రుణాలపై
వారు ఆధారపడటాన్ని తగ్గించడం మరియు స్వయం ఉపాధి కొనసాగించడం కోసం ఏడాదికి 10,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని మా ప్రభుత్వం అందజేస్తుంది. జగనన్న చేదోడు పథకం కింద 2023-24 ఆర్థిక సంవత్సరానికి 350 కోట్ల రూపాయల కేటాయింపును నేను ప్రతిపాదిస్తున్నాను.